हेलो हाय वेलकम टू माय चैनल मीना टू एक्सप्लोर ई रोजु मनम ओक टेस्टी स्वीट आइटम चूद्दाम ई स्वीट चाला ईजीगा चेसुकोवच्चंडी इंट्लो उन्न गोधुम पिंडितो बेल्लंतो तयार चेसुकुने स्वीट नोरूरिंचे स्वीट चाला ज्यूसीगा उंटुंदी मुंदुगा प्रासेस एंटो चूद्दाम मुंदुगा ओक बाउल तीसुकोनी अंदुलोकी ओक कप वीट फ्लोर याड चेसुकोवाली ఇప్పుడు చిటికెడు బేకింగ్ సోడా తీసుకోవాలి నెక్స్ట్ మనకి టేస్ట్కి సరిపోను సాల్ట్ తీసుకొని రెండింటిని యాడ్ చేయాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేస్తూ 2 టేబుల్ స్పూన్స్ హీట్ ఆయిల్ తీసుకొని కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ గోధుమ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి నేనైతే హాట్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ మీరు కూడా ట్రై చేయొచ్చు అలానే చాలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుతుండాలి అలా అయితేనే స్వీట్ మెత్తగా వస్తుంది నేనైతే ఆశీర్వాద్ వీట్ ఫ్లోర్ని తీసుకున్నాను చూసారు కదండి ఇలా సాఫ్ట్గా రావాలి దీని మీద ఇప్పుడు నేను ఒక ప్లేట్ వేసి ఒక 1 అవర్ ఇలా ఉంచాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనకు సరిపోను బెల్లం అంటే ఒక 100 గ్రామ్స్ బెల్లం తీసుకున్నా అండి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఏదైతే కప్పు మనం బెల్లంకి చూసుకున్నామో అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకొని మనము కొంచెం హీట్ చేయాలి కొంచెం హీట్ అయ్యాక అందులో నలకలు ఏమన్నా పోగొట్టుకోవడానికి మనం కొంచెం ఫిల్టర్ చేసుకోవాలండి ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకున్నాక మళ్ళీ అది స్టవ్ మీద పెట్టుకొని పాకం పట్టాలండి లైట్గా పాకం పట్టాలి ఒక స్ట్రింగ్ వచ్చేంత వరకు ఈలోపు మనం స్టఫ్ ఉంది కదండి వీట్ ఫ్లోర్ స్టఫ్ దాన్ని మనం ఇప్పుడు చపాతీ పిండిలాగా ప్రెస్ చేసుకోవాలి చపాతీ పిండిలాగా పలచగా కాకుండా కొంచెం థిక్గానే ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసేటప్పుడు కొంచెం గోధుమ పిండిని అటు ఇటుగా యాడ్ చేసుకుంటూ చేయాలండి మందంగానే ఉండాలి అస్సలు పలచగా చేసుకోవద్దు దాని తర్వాత వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి దాంతో మనం ఇక్కడ షేప్ చేసుకోవచ్చు చంద్రవంక షేప్ వచ్చేస్తుంది దీన్నే క్రీసెంట్ మూన్ షేప్ వస్తుంది ఆర్ న్యూ మూన్ షేప్ ఇంకా వేరే షేప్స్ అయినా చేసుకోవచ్చండి ఈ షేప్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేయండి ఒక్కొక్కటిగా బెల్లం పాకం రెడీ అయిందండి స్ట్రింగ్ వచ్చేసింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ చంద్రవంకల్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకుంటూ వేగనివ్వాలండి ఇలా ఒక 10 మినిట్స్ వేగనివ్వాలి పక్కకు తిప్పుకుంటూ ఉండాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి తరువాత ఈ చంద్రవంకలన్నింటినీ తీసుకొని ఒక బౌల్లోకి వేసి ఇవన్నీ కూడా మనం బెల్లం పాకంలోకి వేయాలి ఆ బెల్లం పాకంలోకి వేసాక డిప్ అయ్యాక ఒక 10 మినిట్స్ అలా ఉంచాలండి బాగా డిప్ అయ్యేంత వరకు నేనైతే 30 మినిట్స్ ఉంచాను ఇప్పుడు చంద్రవంకలు రెడీ అయిపోయాయి చూసారా ఎంత ఈజీ టేస్టీ స్వీట్ ఐటెం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి మన పిల్లలకు చాలా ఇష్టమైంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye, yours Meena.